వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో పంచాయతీ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు 5 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం అమలు చేయాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని తొలగించి వారి డిమాండ్ చేశారు లేని పక్షంలో సమ్మెను కొనసాగిస్తామని పంచాయతీ కార్మికులు హెచ్చరించారు మరి 5వ రోజు చేరుకున్న గానీ ప్రభుత్వం నుండి ఎలాంటి అదలేదు చలనం లేదు మరి మేము ఏమ అడుగుతున్నాము ప్రధానంగా మా ఉద్యోగ భద్రత రెండోది మాకు 19500 వేతనాలు కేటగిరీ వైజ్గా వేతనాలు ఇవ్వాలి రెండోది మరి బీమా సౌకర్యం లేదు ఇప్పుడు ఎంతోమంది ట్రాక్టర్ డ్రైవర్లు యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల పడుతున్నాయి వాళ్ళకి ఎలాంటి చేయూత అందడం లేదు మూడోది ఏంటంటే మేము మాకు పని వేళలు లేవు టైమింగ్ లేదు పొద్దున్న నుంచి పొద్దుకి దాకా చేస్తూనే ఉంటారు కాబట్టి 8 గంటల పనిదినం ఉండాలి ఆదివారం సెలవులు ఉండయి పండుగ సెలవులు ఉండయి అలాగే మా ఇందులో పనిచేసే కార్మికులు మరి ఆడవారు కూడా ఉన్నారు వారికి సెలవులు కావాలి ప్రసూతి సెలవులు అలాగే రెండోది ఏంటంటే మేము కరోనా కాలంలో చాలా కష్టపడి పనిచేసినాం కానీ మాకు తగిన గుర్తింపు లేదు గుర్తింపు లేకుండా పర్వాలేదు కాకపోతే ఏంటంటే మేము సంఘ సేవ చేస్తున్నాం కాబట్టి మాకు సరైనటువంటి వేతనాలు చెల్లించి మరి మనల్ని ఆదుకోవాలని చెప్తున్నాం ఒకవేళ లేని ఎడల మా కార్యాచరణ ప్రకటిస్తాం కానీ మాకు సరైనటువంటి వేతనాలు పెంచేదాకా ఈ యొక్క ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో లాభం కాబట్టి దీన్ని త్వరగా పరిష్కరించి మా డిమాండ్ నెరవేర్చి మా జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము పర్పస్ విధానాన్ని మల్టీపర్పస్ విధానాన్ని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పెంచిన వేతనాలు